గ్రహించాలి. అట్టి దివ్యాత్ముడు ఆ శుకబ్రహ్మ 7 రోజుల్లో గంగా తీరంలో అసలు ఎలా నివసించాడు అనేటువంటిది ఈ యొక్క శౌనకాది మహామునులకి ప్రశ్న పడిందట. ఎందుకంటే ఆయన ఏ గృహస్థుని ఇంటిలో కూడా 12 నిమిషాల కంటే ఎక్కువ ఉండడు. ఇది శుకబ్రహ్మ యొక్క గొప్పతనం. ఎందుకంటే 12 నిమిషాల కన్నా ఎక్కువ ఉంటే ఆ ఇంటితో మనకు అటాచ్మెంట్ ఏర్పడుతుంది, ఆ వ్యక్తులతో మనకు అటాచ్మెంట్ ఏర్పడుతుంది, అందుకని అక్కడే సంసారం చేయాలనేటువంటి భావన ఏర్పడుతుంది. అందుకని ఆయన ఎప్పుడైనా గృహస్థుల ఇంటికి కానీ వెళ్తే వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించి 10 నిమిషాలు మాత్రమే ఉండి 12 నిమిషం రాగానే వెళ్ళిపోతుంటాడట. అలాంటి శుకబ్రహ్మ 7 రోజులు ఈ గంగా తీరంలో కూర్చొని ఈ యొక్క పరిస్థితికి ఎందుకు భాగవతాన్ని చెప్పాడు, ఎలా భాగవతాన్ని చెప్పాడు అని శౌనకాది మహామునులు సూత మహర్షిని ప్రశ్నిస్తే సూత మహర్షి చెప్తున్నాడు, అది సరస్వతి నదీ తీరం బద్రికాశ్రమంలో వ్యాస భగవానుడు ఒకసారి విచార వదనంతో దుఃఖ నయనాలతో అక్కడ కూర్చొని బాధపడుతూ ఉన్నాడట. బాధపడుతూ ఉంటే నారద మహర్షి అటు వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ వెళ్తూ ఒక్కసారి అలా వ్యాస మునీంద్రుని చూచాడు. ఇదేమిటి, అష్టాదశ పురాణాలు రచించాడు, వేదాలని 4 విభజించాడు, బ్రహ్మసూత్రాలు రచించాడు, భారతాన్ని రచించాడు. ఇంతటి మహానుభావుడు ఆయన వ్రాసిన గ్రంథాలు చదివి మనము మన దుఃఖాన్ని పోగొట్టుకుంటూ ఉంటే ఆయనకు దుఃఖం ఏమిటి అని నేరుగా నారదుడు వచ్చి వ్యాసమునికి అడిగాడట. ఓ వ్యాస మహామునీంద్ర, నీ యొక్క దుఃఖానికి కారణం ఏమిటి, ఎందుకు నీవు దుఃఖిస్తున్నావు? దానికి వ్యాస భగవానుడు నారద మహర్షి నమస్కరించి, అయ్యా త్రిలోకాలు సంచరిస్తూ ఉంటావు, త్రిలోక సంచారివి, నాకు ఎందుకు అర్థం కావడం లేదు, అదేమిటో నీవే చెప్పి నాకు పుణ్యం కట్టుకో, నేను చాలా దుఃఖంతో ఉన్నాను అని వ్యాస భగవానుడు చెబితే నారద మహర్షి ఒక్కసారి కళ్ళు మూసుకొని ధ్యానించి చెప్తున్నాడట, ఓ వ్యాస భగవానుడా, వేదాలకు సంబంధించిన నిగూఢమైనటువంటి విషయాలన్నీ కూడా నీవు రాశావు, కానీ అందులో విష్ణు కథల గురించి ఎక్కడా నువ్వు ప్రవచించలేదయ్యా. ఎంత జ్ఞానపూరితుడైనటువంటి వాడైనా సరే భక్తి కానీ లేకపోతే ముక్తి వచ్చేందుకు అవకాశం లేదు. కనుక భక్తిని ప్రవచించేటువంటి భాగవత కథల్ని కానీ నువ్వు కానీ రాశావంటే నీ యొక్క హృదయంలో ఉండేటువంటి తాపాగ్ని అంతా కూడా చల్లారిపోతుంది, నీవు ఆనందంగా ఉండగలవు అని నారద మహర్షి చెప్తే నారద మహర్షి యొక్క బోధ చేత ప్రభావితుడైనటువంటి ఆ వ్యాస భగవానుడు ఇప్పుడు శమ్యాప్రాసము అనేటువంటి ఆశ్రమంలో ఉంటూ అత్యద్భుతంగా భాగవత కథని ఆయన రచించాడు. ఆ భాగవత కథని రచించినందువల్ల ఆయన తన యొక్క హృదయ వేదాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. భగవంతుని యొక్క నామం మన హృదయంలో ఉండేటువంటి సర్వ కల్మషాల్ని దూరం చేస్తుంది, మన దుఃఖాన్ని ఉపశమింపజేసి మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఉపనిషత్తు ఒక మాట అంటుంది, శతం విహాయ భోక్తవ్యం, శతం విహాయ భోక్తవ్యం, సహస్రం స్నానమాచరేత్, లక్షం విహాయ దాతవ్యం, కోటిం త్యక్త్వా హరిం భజేత్. శతం విహాయ భోక్తవ్యం. చాలామంది కష్టపడి పనిచేస్తూ ఉంటారు, ఆఫీసుల్లోనో లేదా వ్యాపారంలోనో కష్టపడి పనిచేస్తూ ఉంటే భోజనం సకాలంలో చేరి 3 అయిపోతుంటుంది. ఏమండి 3 అయిపోతుందే, 4 అయిపోతుందే, ఎందుకండి భోజనానికి వెళ్ళరు, బిజీగా ఉన్నాను సార్. కానీ ఉపనిషత్తు చెప్తుంది, నీవు ఎంత డబ్బు సంపాదించినా దేనికోసం సంపాదిస్తున్నావు, కనీసం 4 మెతుకులు లోపల వేసుకోవడం కోసం కదా. కనుక ఎంత బిజీ అయినా సరే శతం విహాయ భోక్తవ్యం, 100 పనులు విడిచిపెట్టి భోజనం చెయ్యండి. కనుక ఇష్టం వచ్చినప్పుడు కానీ మనం భోజనం చేస్తుంటే ఆరోగ్యం పాడవద్ది. కనుక టైంకి భోజనం చేయాలి, 100 పనులు విడిచిపెట్టి భోజనం చేయాలి. సహస్రం స్నానమాచరేత్, 1000 పనులు విడిచిపెట్టి స్నానం చేయాలి. ఎందుకు, స్నానం వల్ల దేహం శుద్ధిపడుతుంది, మనసు కూడా శుద్ధిపడుతుంది, 2 అవుతాయి. కాబట్టి స్నానం కానీ చేయకపోయామంటే మనకు వ్యాధులు గట్ర వచ్చేస్తాయి, తద్వారా మనం ఎంత తిన్నా ప్రయోజనం లేదు. 1000 పనులు విడిచిపెట్టి స్నానం చేయాలి. లక్షం విహాయ దాతవ్యం,
లక్ష పనులు విడిచిపెట్టి దానం చేయాలి. ఇందువల్ల మనం ఎప్పుడైతే దానం చేస్తామో మన పుణ్యం అధికమవుద్ది. మన పుణ్యం ఎప్పుడైతే అధికమైందో నీకు మరింత మంచి ఉత్తమ జన్మ నీకు వస్తుంది. కనుక లక్ష పనులు విడిచిపెట్టి దానం చేయాలి. కోటిం త్యక్త్వా హరింభజేత్, కోటి పనులు విడిచిపెట్టి భగవన్ నామాన్ని జపించాలి. కోటి పనులు, ఇది భగవన్ నామం యొక్క అద్భుతమైనటువంటి మహిమ. కనుక భగవన్ నామం యొక్క గొప్పతనం ఏమిటంటే, మనం 5 పైసలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, జపతపాలు చేయాల్సిన పని లేదు, దాన ధర్మాలు చేయాల్సిన పని లేదు, హిమాలయ పర్వతాలకు వెళ్ళాల్సిన పని లేదు. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, సమయం దొరికినప్పుడు రామకృష్ణ హరి అని అనుకుంటూ ఉంటే ఇది మనల్ని ముక్తికి తీసుకుపోతున్నటువంటి. కోటి త్యక్త్వా హరింభజేత్, కోటి పనులు విడిచిపెట్టి భగవన్ నామాన్ని చేయాలి. భాగవతము మనకు స్వస్వరూపానుభూతిని కలిగిస్తుంది, నీవు ఎవరో నీకు తెలియజేస్తుంది. ఆ అక్షరాలు చూడండి, అద్భుతమైన అక్షరాలు. భాగవతము 5 అక్షరాలు. భా మొట్టమొదటి, భా అంటే భక్తి, గా జ్ఞానము, వా వైరాగ్యము, త తపస్సు, ము ముక్తి. అంటే మొట్టమొదటి 3 భక్తి జ్ఞాన వైరాగ్యాలను వెంట నిడుకొని తపోధనుడవై ముక్తి సింహాసనాన్ని అధిష్ఠించు అని భాగవతము మనకు ప్రబోధిస్తుంది. కనుక మహాత్ముడైనటువంటి సుఖబ్రహ్మ పరీక్షిత్తునకు ఎందుకు భాగవతాన్ని బోధించాడు అని సౌనకాది మహామునులు సూత మహర్షిని ప్రశ్నిస్తూ ఉంటే సూత మహర్షి ఇలా సమాధానం చెప్తున్నాడు. కురుక్షేత్రం ముగిసిందండి, కురుక్షేత్రం అయిపోయింది. శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం చెందారు, ఆయన తన యొక్క అవతారాన్ని సమాప్తి చేశాడు. పాండవులందరూ కూడా స్వర్గారోహణం చేశారు. ఇప్పుడు అభిమన్యుడు, ఉత్తర కుమారుడైనటువంటి పరీక్షిణ మహారాజు, అంటే ధర్మరాజు యొక్క మనవడైనటువంటి పరీక్షిణ మహారాజుకి పాలన అప్పజెప్పారు. ఆయన ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్నాడు, ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. కలి ప్రవేశిస్తూ ఉంటే పరీక్షిణ మహారాజు ఆ కలిని ఆపి, నీవు నేను పాలన చేసేంత వరకు నువ్వు ఉండడానికి వీల్లేదు, నేను పాలన చేసేంత వరకు ధర్మము చతుష్పాదాలు నడక సాగించాల్సిందే, నిన్ను రావడానికి నేను అంగీకరించను అని కలికి కళ్ళెం వేసినవాడు ఈ యొక్క పరీక్షిణ మహారాజు. అప్పుడు ఆ యొక్క కలి అడిగాడట, అయ్యా నేను ఉండడానికి నాకు ఏదో ప్రదేశాలు చూపించండి. అప్పుడు దుర్మార్గమైనటువంటి జూదము, వ్యభిచారము, దొంగతనము, దాంతోపాటు సిరి బంగారము, వీటిలో ఎక్కడైనా ఉండు నువ్వు అని చెప్పాడట. సరే వాటి జోలికి ఎవరు వెళ్ళరు ఆ రోజుల్లో, కనుక సరే వాటిలో నివసించు నువ్వు అని ఆయన విడిచిపెట్టాడు. అయితే ఈ వీటిలో ఏదో ఒకటి నేను పట్టకపోతానా, పరీక్షిణ మహారాజుని ఎప్పుడైనా నా బుట్టలో వేసుకుపోతానా అని ఆ యొక్క కలి తిరుగుతూ ఉన్నాడు. ఒకసారి ఎందుకో పాపం పరీక్షిణ మహారాజుకి తన పాత వస్తువులన్నింటినీ బూజు దులుపుతూ ఒక అద్భుతమైన కిరీటాన్ని బయటికి తీశాడు. ఆ కిరీటాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అది సువర్ణ కిరీటం, రత్నములు వజ్రాలు వైఢూర్యాలు పొదగబడినటువంటి అద్భుతమైన కిరీటం. ఒరేరే, ఈ కిరీటాన్ని మన వాళ్ళు ఎందుకు ఇలా లోపల పెట్టేశారు, దీన్ని నేను ఎప్పుడు చూడలేదే అనుకొని ఆ కిరీటాన్ని తీసి ఒక్కసారి తల మీద పెట్టుకున్నాడు. ఇంతటి వరకు మహాత్ముడైనటువంటి ఈ పరీక్షిణ మహారాజుకి ఎప్పుడైతే ఆ బంగారాన్ని ముట్టి తల మీద పెట్టుకున్నాడో ఆలోచనలు అన్నింటిలో కూడా మార్పులు వచ్చాయి. ఎందుకు తెలుసా? ఆ కిరీటం దుర్మార్గుడైనటువంటి జరాసంధుని యొక్క కిరీటం. భీముడు జరాసంధుణ్ణి సంహరించినప్పుడు ఆ కిరీటాన్ని తెచ్చి ఎక్కడో లోపల పడేసినారు, దాని జోలికి వాళ్ళు వెళ్ళలే. ఇప్పుడు పరీక్షిణ మహారాజుకి పాపం అది దొరికింది, తెలియకుండా దాన్ని ఎప్పుడైతే తల మీద ధరించాడో తన ఆలోచనలో మార్పులు వచ్చాయి పాపం. ఇప్పుడు కలి ప్రవేశించాడు, ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు సుఖబ్రహ్మలోకి కలి ప్రవేశించడం జరిగింది. ఆ యొక్క కిరీటాన్ని ధరించి ఈ పరీక్షిణ మహారాజు ఇప్పుడు వేటకి వెళ్తున్నాడు. పరీక్షిత్తు యొక్క పేరులోనే ఆయన యొక్క వైరాగ్యం మనకు కనిపిస్తుంది, ఆయన భక్తి మనకు కనిపిస్తుంది. పరీక్షిత్తు అర్థం ఏమిటంటే, ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు అశ్వత్థామ దుర్యోధనుని సంతృప్తిపరచాలని బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు.
ఇప్పుడు ఈ బ్రహ్మాస్త్రం ఉత్తర గర్భంలోకి ప్రవేశిస్తుంది. బ్రహ్మాస్త్ర ప్రయోగం కానీ జరిగితే లోపల ఉండేటువంటి పరీక్షిత్తు ముక్కలు ముక్కలు అయిపోతాడు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ నమ్ముకున్న వాళ్ళు కనుక ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తర యొక్క గర్భంలోకి ప్రవేశించాడు. ఈ యొక్క గద చక్రాన్ని ధరించి ఆ యొక్క బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకున్నాడు. 9 మాసాలు నిండి ఉన్నాయి కనుక ఎప్పుడైతే ఈ యొక్క లోపలికి కృష్ణ పరమాత్మ వెళ్ళాడో పరీక్షిత్ ఒక్కసారి కళ్ళు తెరిచి చూచాడు. చూస్తే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనం గర్భంలో జరిగింది, బయటికి రాకుండానే. ఎప్పుడైతే ఆ శ్రీకృష్ణ పరమాత్మని దర్శించాడో ఆయన జన్మించిన తరువాత చిన్న చిన్న కళ్ళు వేసుకొని పరీక్షిస్తూ ఉంటాడంట, అంత పరిశీలిస్తూ ఉంటాడు. నేను లోపల చూసిన వాడు ఈయనైనా అక్కడైనా ఇక్కడైనా ఇతనైనా అని అందరినీ పరిశీలించి చూస్తూ ఉంటాడు కనుక పరీక్షిత్తు అనేటువంటి పేరు పెట్టారు. లోపల తాను ఎవరినైతే చూచాడు అతను బయట ఎక్కడ ఉన్నాడు అని పరీక్షించి పరిశీలించి చూసేటువంటి వాడు కనుక భగవంతుడిని నిరంతరం వెతుకుతూ కాలం గడిపేటువంటి వాడు ఈ పరీక్షిణ మహారాజు. అలాంటి వాడు ఈ యొక్క కిరీటాన్ని ధరించి వేటకి బయలుదేరి వెళ్ళాడమ్మ. అయితే వేట ఆడాడు. వేట బాగా ఆడిన తర్వాత పాపం దాహం వేసింది. దాహం వేస్తే ఆ చుట్టుపక్కలంతా కూడా చూశారు, ఆయనకి ఎక్కడ నీళ్లు దొరకలేదు. అలా చూస్తూ ఉంటే అల్లంత దూరాన ఒక ముని ఆశ్రమం లాంటిది ఒకటి కనపడింది. నేరుగా ఆ యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఒక చెట్టు కింద సమీక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు. ఆయన సరే రాజు అనగానే ఎవరైనా సరే వచ్చి ఆయనకి ఎదురేగి ఆయనకి స్వాగత సత్కారాలు చెప్పాలి. కానీ ఆ మహాత్ముడు పూర్తిగా సమాధి స్థితిలో ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు కనుక వచ్చినటువంటి రాజు అని కూడా ఆయన చూడలేదు. ఆయన కళ్ళు మూసుకొని ఉంటే కోపం వచ్చింది పరీక్షిత్తుకి. 2-3 సార్లు గట్టిగా అరిచాడు కానీ ఆయన చూడలేదు. ఇప్పుడు కోపం మరింత తీవ్రమైంది. రాజునై ఉండి రాజ్యాన్ని పరిపాలించేవాడు వచ్చినప్పటికీ నన్ను పట్టించుకోడా అని ఆ పక్కనే ఒక మృత సర్పం ఉంటే దాన్ని తీసుకొచ్చి సమీక మహర్షి యొక్క మెడలో వేసి అలా నిలబడ్డాడు. అంటే తెలిసి కావాలనే తను చూడలేదు అని భావించాడు. కానీ మృత సర్పం దాని మీద పడినప్పటికీ అలాగే ధ్యాన నిమగ్నుడై కళ్ళు తెరవకుండా సమాధి స్థితిలో ఉండిపోయాడు శమీకుడు. ఇప్పుడు బాధపడిపోయాడు, అయ్యయ్యో ఎంత దుర్మార్గమైన పని చేశాను నేను, ఈ మహాత్ముడు నిజంగానే సమాధి స్థితిలో ఉన్నాడు, ఇది తెలుసుకోకుండా ఇంత అన్యాయం చేశానే అని బోరున ఏడుస్తూ. కానీ ఒకసారి మన కర్మ చేసిన తర్వాత ఇక మధ్యలో మనం బాధపడే ప్రయోజనం లేదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఎవరినైనా ఒక మాట అనే ముందు లేదా ఒక పని చేసే ముందు 4 సార్లు ఆలోచించి ఆ పని చేయాలి. ఒక వ్యక్తిని మనం తిట్టేసామనుకోండి, తిట్టిన తర్వాత దాన్ని వెనక్కి రమ్మంటే ఆ తిట్టు రాదు, అది వాడి హృదయంలో గుచ్చుకుంటుంది. అలాగే ఒక కర్మ చేసిన తర్వాత అయ్యో నేను తప్పు చేశానే అని నువ్వు పశ్చాత్తాపడినంత మాత్రాన ఆ ఫలితం అనేటువంటిది జరిగి తిరుగుతుంది. కనుక దుఃఖపడ్డాడు పరీక్షిణ మహారాజు, కానీ జరగాల్సినటువంటిది జరిగిపోయింది. ఇప్పుడు దుఃఖంతో తన యొక్క రాజధానికి వెళ్ళిపోయి ఆయన అక్కడ ఉండిపోయాడు. అయితే ఆ ఆశ్రమంలో ఉండేటువంటి ముని బాలకులందరూ కూడా చూచారు. దీన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సమీక మహర్షి యొక్క కుమారుడు శృంగి నదిలో స్నానం చేస్తూ ఉంటే వెళ్ళి ఆయనకి చెప్పారు. శృంగికి విపరీతమైన కోపం వచ్చింది, పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి అలా చూచే లోపలికే తన తండ్రి యొక్క మెడలో ఆ సర్పం వేలాడుతుంది. చాలా బాధపడిపోయాడు. ఎందుకంటే చీమకి కూడా హాని చేయనటువంటి మహాత్ముడు, నిరంతరం తపో ధ్యానాలతో జీవనం కొనసాగించేటువంటి తన తండ్రికి జరిగినటువంటి ఈ పరాభవాన్ని అవమానాన్ని చూసి భరించలేక కేవలం ఈ రాజ్యానికి తాను రాజు ప్రభువు అనేటువంటి మధాంధతతో ఇంత అన్యాయకరమైనటువంటి దీనికి పాల్పడతాడా ఆ రాజు, ఎవరనుకుంటున్నాడు అని వెంటనే తీవ్రమైనటువంటి కోపంతో ఓడక వింటి కోపున మృతో రగమున్ గొని వచ్చి మారు మాటాడకయున్న మధ్యనకున్ అంశతలంబున పెట్టి దుర్మద క్రీడ చెరించు రాజా హరకేశవులాగిన చచ్చు నేటితో
ఎడవనాడు తక్షక పనీంద్ర విషానల హేతి సంహతిన్. దుర్మార్గుడై ఈ దేశానికి రాజు అనేటువంటి మతంతో నా తండ్రికి ఇంత ఇంతటి దుఃఖాన్ని తెచ్చిపెడతాడా? ఈ రోజు నుంచి ఖచ్చితంగా 7వ రోజు తక్షకుడు అనేటువంటి భయంకరమైనటువంటి సర్పము యొక్క వాతపడి వీడు మరణించుగాక అని శాపాన్ని అనుగ్రహించాడు. సరే, చేసినటువంటి కర్మం క్షణంలో జీవితము ముగిసిపోయేటువంటి స్థితి వచ్చింది. చూసారా, నవ్వుతూ చేస్తాం కర్మ, దాని ఫలితాన్ని మాత్రం ఏడుస్తూ అనుభవించాల్సిన పరిస్థితి. కానీ ఎప్పుడైతే ఇలా శాపమిచ్చి ఆ యొక్క సర్పాన్ని బయటికి తీశాడో, ఇప్పుడు శమిక మహర్షి మామూలు స్థితికి వచ్చాడు. బాహ్యస్మృతికి వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకొని బోరున విలపిస్తాడు, దుఃఖపడతాడు. ఇప్పుడు అంటాడు, శృంగి ఎంత పొరపాటు చేసావు నాయన, పరీక్షన్ మహారాజు అంటే ఎవరనుకుంటున్నావురా? ధర్మాన్ని చతుష్పాదాలు నడిపించేటువంటి గొప్ప చక్రవర్తి ఆయనే లేకపోతే అసలు ధర్మం అనేటువంటిది అడుగంటి పోయి ఉండేది. కేవలం ఏదో కోపంతో ఒక చిన్న తప్పు చేస్తే ఇంత భయంకరమైనటువంటి శిక్షను నువ్వు ఆయనకి వేస్తావా? పాపాత్ములు మదంతో తప్పులు చేస్తారు, పాపం పుణ్యాత్ములు ప్రారంభంతో తెలియక పొరపాట్లు చేస్తారు. వాటిని మనం మహాత్ములు కనుక ఋషులం కనుక వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళని సరిదిద్దాల్సి పోనిచ్చి ఇంత భయంకరమైనటువంటి శాపాన్ని నువ్వు అనుగ్రహిస్తావా అని బాధపడుతూ ఆ శమికుడు ఏం చేశాడు తెలుసా? అది చూడండి, శమము, శమము అంటే మనో నిగ్రహము అని, మనసును నిగ్రహించుకున్నవాడు. ఇప్పుడు వెంటనే తన శిష్యుల్ని పిలిపించి, బాబు మీరు వెంటనే వెళ్ళి ఈ శాప వృత్తాంతాన్ని ఆ యొక్క పరీక్షకు తెలియజేసి నేను తప్పు చేశాను, క్షమించమని నా బిడ్డ ద్వారా నేను అడిగానని చెప్పండి అంటాడు. చూశారు, మహాత్ములు వాళ్ళకి వాళ్ళ హృదయాలన్నీ కూడా నిర్మలంగా ఉంటాయి. వాళ్ళకి కళాకపటం తెలియదు, కల్మషాలు వాళ్ళకి తెలియవు, స్వార్థం వాళ్ళకి దగ్గరికి రాదు, క్రోధం అనేటువంటిది దరిదాపులకు రాదు. అలాంటి ఆ శమిక మహర్షి క్షమించమని పరీక్షని మహారాజుకి కబురు పంపి తన శిష్యుల చేత ఈ విషయాన్ని చెప్పాడు. శిష్యులందరూ కూడా వెళ్ళి అలా చూచే లోపలికే పరీక్షిత్తు ఎంత దుఃఖంతో కుమిలిపోతున్నాడంటే చెప్పలేం. ఎందుకంటే మహాత్ముడు ఎవడైనా సరే పుణ్యాత్ముడు తప్పు చేస్తే తెలియక చేస్తాడు కనుక, అయ్యో నేను తప్పు చేశానని పశ్చాత్తాపడుతూ ఉంటాడు. ఈ పశ్చాత్తాపం ఏం చేస్తుందంటే ఈ పాపాన్ని నుంచి మనల్ని దూరం చేస్తుంది. కానీ పాపాత్ముడు ఏం చేస్తాడు, చేసిన తప్పుని మరలా మరలా చేస్తూనే ఉంటాడు. అది చాలా మంచి అని కూడా అనుకుంటూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే తాను తప్పు చేశాడో ఈ పరిస్థితి అనుకుంటున్నాడు, ఎంత దుర్మార్గం చేశాను, ఎంత అన్యాయం చేశాను అని బాధపడుతూ ఉంటే వీళ్ళు మెల్లగా వచ్చి శమిక మహర్షి చెప్పినటువంటి విషయాలు చెప్పాడు. అదే మనకు కానీ చెప్పుంటే మన వ్యవహారం ఎలా ఉంటుందో చూడండి. 7 రోజుల్లో నువ్వు మరణిస్తావు అని చెబితే ఒక్కసారి భగవంతుడికి నమస్కరించి గొప్పగా సంతోషపడ్డాడట. నా జీవితంలో ఇంత సంతోషకరమైనటువంటి మధురమైనటువంటి క్షణాలు నాకు ఇంతవరకు రాలేదు అని సంతోషపడిపోయాడు. ఎందుకంటే తాను చాలా దుఃఖపడుతున్నాడు చేసిన తప్పుకి. ఇప్పుడు అనుకున్నాడు, ఆహా ఈరోజు నాకు శాపం వచ్చింది, అందువల్ల ఈ పాపం నుంచి నేను బయటపడతాను. శృంగి నాకు శాపం ఇచ్చి నాకు మంచి పని చేశాడు అని నమస్కారం చేశాడట. అది పరీక్ష మహారాజు. ఇప్పుడు అనుకున్నాడు, 7 రోజుల్లో నేను మరణిస్తాను, అయితే 7 రోజుల్లో ఏం చెయ్యాలి? వెంటనే తన కుమారుడు జనమేజయుని పిలిపించి ఆ క్షణంలోనే ఆయనకి పట్టాభిషేకం చేశాడు. ప్రాయోపవేశానికి గంగా తీరం చేరాడు. అక్కడ ఆయన ఆహార పానీయాలు విడిచిపెట్టి మరణించడానికి సిద్ధపడ్డాడు. అంతటి మహానుభావుడు పరీక్షన్ మహారాజు ప్రాయోపవేశానికి సిద్ధపడ్డాడని మహర్షులు, మహాత్ములు, ప్రజలు అందరూ అక్కడ గుమిగుడిపోయారట. గంగా తీరం అంతా కూడా జనమే. ఎవరనుకుంటున్నారు? వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, భరద్వాజుడు, అత్రి, అంగీరసుడు, మహాత్ములందరూ కూడా వచ్చి అక్కడ కూర్చున్నారు. వాళ్ళందరినీ చూచి, మీరు నన్ను ఆశీర్వదించడానికి చివరి రోజుల్లో నన్ను మీరు ధైర్యం చెప్పడానికి వచ్చినందుకు నమస్కారం. ఓ మహాత్ములారా, నేను 7 రోజుల్లో మరణించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ 7 రోజుల్లో నాకు ఏ విధంగా మోక్షం లభిస్తుందో నాకు తెలియజెప్పండి అని నమస్కారం చేసి అడిగాడట. అడిగితే
విశ్వామిత్రుడు వశిష్ఠుని చూశాడు, వశిష్ఠుడు అగస్త్యుని చూశాడు, అగస్త్యుడు అత్రిని చూశాడు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారే తప్ప 7 రోజుల్లో మోక్షం అనేటువంటిది ఎలా లభ్యమవుతుందో చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారట. పాపం అలా నమస్కరించి అలా చూస్తున్నాడు పరీక్షణ మహారాజు. వీళ్ళు ఏమి చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలా డోలాయమైన పరిస్థితిలో అందరూ ఉంటే అల్లంత దూరాన ఒక మహానుభావుడు వాళ్ళకి ఎదురు వస్తూ ఉన్నాడు. ఒక్కసారి అందరూ ఆ వైపు చూచారు. మహర్షులందరూ లేచి నిలబడ్డారు. ఇలా పరీక్షణ మహారాజు చూచి, అయ్యా నువ్వు మమ్మల్ని ప్రశ్నించావు, అదిగో సమాధానం వస్తూ ఉంది. నువ్వు ఎంతో పుణ్యాత్ముడివి, ఎన్నో జన్మలు చేసినట్టు పుణ్య ఫలితంగా ఒక మహాత్ముడు వస్తూ ఉన్నాడు. ఎవరో కాదు, అగో సుఖబ్రహ్మ. ఎవరి దగ్గరికి రానటువంటి వాడు, ఏ ప్రదేశంలో 12 నిమిషాల కన్నా ఎక్కువ ఉండనటువంటి మహాత్ముడు, నీ పుణ్య ఫలితంగా నీవు కోరకుండా ఇక్కడికి వస్తూ ఉన్నాడు అని చెప్పగానే పరీక్షిత్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేశాడు. ఆయనకి పాదాలకు నమస్కారం చేయగానే శుకబ్రహ్మ ఆయన్ని ఆశీర్వదించి వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఎప్పుడు కూడా పాపం విని మనం భయపడాలి, పుణ్యాన్ని చూచి మనం సంతోషపడాలి. శాపం ఎప్పుడైతే తనకు వచ్చిందో శాపాన్ని చూచి సంతోషపడ్డాడు శుకబ్రహ్మ. ఇప్పుడు కిం కర్